హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలు ఆడవారికి బాగా ఉపయోగపడే అంశం అండి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ అంటే హౌస్ వైఫ్గా హోమ్ మేకర్గా ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇంట్లోనే ఉంటూ ఏదైనా ఎర్నింగ్ చేయాలి అని చాలామందికి ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి కొన్ని మంచి ఐడియాస్ ఇస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలిగితే అన్ని పాయింట్లు మీరు వినగలుగుతారు మొట్టమొదటిది ట్యూషన్ అండి అంటే ట్యూషన్ అనేది రెండు రకాలుగా చెప్పవచ్చు ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇట్లా చదువుకొని ఉంటారు ఇంట్లో ఇంకా పిల్లలు ఇంకా ఇంట్లో పనులు తెలిసిందే కదండి ఇలా పనులు ఉన్నప్పుడు మనకి బయట వెళ్ళి జాబ్ చేయడానికి అంత టైం ఉండదు అనుకునే వాళ్ళకి ట్యూషన్ చెప్పవచ్చండి మనకి చిన్న బోర్డు ఏదైనా మనకి ఇంటి ముందు ఒక బోర్డు పెట్టుకొని ఈ క్లాస్ నుంచి సపోజ్ మీరు ఎంత స్టాండర్డ్ వరకు చెప్పగలరు అప్ టు ఫిఫ్త్ అప్ టు సెవెంత్ అప్ టు టెన్త్ మీ స్టాండర్డ్ బట్టి మీరు ఎట్లా చెప్పగలరు అనేది డిసైడ్ చేసుకుని ఒక చిన్న బోర్డు లాంటిది పెట్టుకుని ఇక్కడ ట్యూషన్ చెప్పబడను అని చెప్పి మీరు సాయంత్రం పూట ఐదు నుంచి ఎనిమిది వరకు ఆరు నుంచి తొమ్మిది వరకు అట్లా మీ చాయిస్ అండి మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో మ్యాక్సిమం ఆడవాళ్ళు సాయంత్రం పూటే కదా ఫ్రీగా ఉంటారు కాబట్టి సాయంత్రం పూట మీరు ట్యూషన్ చెప్పుకోవచ్చు బోర్డు లాంటిది ఎందుకు పెట్టాలి అంటున్నానంటే మీరు చెప్పడం అనేది తెలిసి ఉండదు కదా అందరికీ మీరు ట్యూషన్ చెప్పాలి చెప్తున్నారు అనే విషయం తెలియాలి కాబట్టి చిన్నదిగా బోర్డు పెట్టుకుంటే అందరికీ తెలుస్తుంది సో పిల్లలు గ్యాదర్ అవుతారు ఇకపోతే రెండో పాయింట్ ట్యూషన్ అనేది మీరు మీకు సపోజు మీకు టూ వీలర్ ఉందనుకోండి ఈ ఐడియా అయితే బాగా వర్కౌట్ అవుతుంది ట్యూషన్ అనేది కొంతమంది పిల్లలను బయట పంపించడానికి అంటే సేఫ్టీ పర్పస్గా సెక్యూరిటీగా బయట ట్యూషన్స్కి చాలామంది పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి ఇంటికే వచ్చి టీచర్ ట్యూషన్ చెప్తే బాగున్నావు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడి డైరెక్ట్గా మీరు ఒక టూ అవర్సా త్రీ అవర్సా లేదా ఎంతమంది పిల్లలకి ఒకరికా ఇద్దరికా అనేది మీరు మాట్లాడుకొని అమౌంట్ ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకొని అవతల వాళ్ళతో కాంటాక్ట్ చేసుకొని డైలీ మీరే వెళ్ళి ఒక టూ అవర్స్ సపోజ్ ఈవినింగ్ స్కూల్ అవర్స్ అయిన తర్వాత పిల్లలకి సిక్స్ టు ఎయిట్ లేదా సెవెన్ టు నైన్ అట్లా మీ మీ కన్వీనియంట్ బట్టి టైం సెట్ చేసుకొని ఆ టైంలో మీరే వెళ్ళి ట్యూషన్ చెప్పి రావచ్చు అలా అయినా కూడా మీరు ఎన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అయితే మీకు సింక్ అవట్లేదు అనిపిస్తుంది కదా లిప్పు ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తూనే నేను మైక్ పెట్టుకుని నేను వీడియో చేశానండి బట్ లో వాయిస్లో ఎనపడుతుంది ఎందుకు మైక్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకనే లిప్కి మీకు సింక్ అవ్వట్లేదు నేను చెప్పేది కానీ మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది క్లియర్గా వినపడాలి కదా మీకు అర్థం అవ్వాలి అనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా ఈ ట్యూషన్ అయితే రెండు రకాలు అండి ఒకటి మనం ఇంట్లోనే చెప్పుకునేది లేదా మనం బయట వెళ్ళి అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పిల్లలకి ట్యూషన్ చెప్పేది ఇకపోతే రెండవది యూట్యూబ్ అండి నేను ఇప్పుడు చేస్తున్నది ఎందుకంటే యూట్యూబ్ అనేది కొంచెం టైం పడుతుంది పర్వాలేదు మనకి ఇప్పుడు అంటే మనకు డబ్బులు సంపాదించాలి వెంటనే మన ఖర్చులకి అవసరాలకి అనేవాళ్ళు యూట్యూబ్ అనేది అంత తొందరగా మనకు రిజల్ట్ రాకపోవచ్చు కాబట్టి టైం పట్టినా పర్వాలేదు అనుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి అంటే ఒక అంటే యూట్యూబ్ ఛానల్ కొంతమంది మనీ ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేస్తారు కొంతమంది ఇట్లా ఫేస్ క్యామ్ చేస్తూ వాళ్ళు ఫేస్ కనపడుతూ వాళ్ళకు కూడా పేరు రావాలి అనే ఉద్దేశంతో కూడా చేస్తూ ఉండొచ్చు ఏదైనప్పటికీ యూట్యూబ్లో నుంచి కూడా మనం ఎర్నింగ్ చేయవచ్చు ఇట్లాంటి యూట్యూబ్ అంటే మీకు ఏ టాలెంట్ ఉంది మీకు సపోజు మీరు ముగ్గులు వేస్తారు టైలరింగ్ చేస్తారు మీకు ఏదైనా వర్క్ చేయడం వచ్చు లేదా మీకు వంటలు బాగా చేస్తారు ఇట్లా ఏది మీకు ఏ టాలెంట్ ఉందో మీరు ఏదైతే చేయగలరో దాన్ని మీరు వీడియో తీసి అప్లోడ్ చేసి ఇట్లా నేను ఎట్లయితే మీకు వీడియో పెడుతున్నానో అలా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని మీకు నచ్చిన అంశాలు మీరు చెప్పగలిగిన అంశాలు అప్లోడ్ చేయవచ్చు కాకపోతే యూట్యూబ్లో ఏమంటే ఇది అదృష్టంతో కూడా కూడుకున్నదండి ఎందుకంటే హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి అప్పుడే యూట్యూబ్లో సక్సెస్ అవుతాం అందరూ ఒకే టైంకి సక్సెస్ అవుతారని లేదండి కొంతమంది త్రీ మంత్స్కే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సిక్స్ మంత్స్ కొందరు వన్ టూ ఇయర్స్ కూడా పట్టి ఉండొచ్చు ఇప్పుడు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే నా ఛానల్ అయితే స్లోగానే వెళ్తోంది మీకే అర్థమవుతుంది కాబట్టి ఇట్లా మీకు అది కూడా మనం డైరెక్ట్గా ఫేస్ క్యామ్తోనే చేయాలని ఏం లేదండి నేను కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాను వీడియోస్లో మనకు ఫేస్ కనిపించకుండానే మనము పెట్టాలనుకున్న వీడియో పూజలు కావచ్చు వంటలు కావచ్చు ఏదైనా మనం ఫేస్ కనిపిస్తూనే పెట్టాలనేం లేదు ఫేస్ కనపడకుండా కూడా పెట్టొచ్చు ఇక మూడవ ఐడియా మీకు చేతి పని ఏదైనా వచ్చి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మగ్గం వర్క్ వచ్చు లేదా టైలరింగ్ వచ్చు లేదా ఏదైనా పెయింటింగ్ వేయడం వచ్చు ఇది మీరు చేసి ఇంటి దగ్గర చేసి అవతల వాళ్ళకి బ్లౌజెస్ కానీ శారీస్ కానీ మగ్గం వర్క్ చేసి ఇస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు అలా అయినా చేయొచ్చు లేదా మీరు వేరే వాళ్ళకి చిన్న బోర్డు పెట్టండి ఇక్కడ మగ్గం వర్క్ నేర్పించబడను ఇక్కడ పెయింటింగ్ నేర్పించబడను ఇక్కడ టైలరింగ్ నేర్పించబడను అని చిన్న బోర్డు పెట్టుకున్నారంటే ఓ పలానా వాళ్ళు ఇక్కడ నేర్పిస్తున్నారు అని చాలామందికి అర్థమవుతుంది కాబట్టి అట్లా మీకు స్టూడెంట్స్ వస్తారు మీకు వాళ్ళకి నేర్పిస్తూనే మీరు మగ్గం వర్క్ చేసుకోవచ్చు ఇట్లా రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి చేతి పని అనేది మనం చేసుకుంటూ ఎర్న్ చేయడం ఒకటి మనకు వచ్చిన విద్యను పది మందికి చెప్పి నేర్పిస్తూ ఎర్న్ చేయడం అదొక పద్ధతి ఇట్లా కూడా మనం ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్స్ మనకున్న టైంలో మనం సంపాదించుకోవచ్చు ఇకపోతే వంట వంట అంటే ఇప్పుడు యూట్యూబ్లో వంటలు పెట్టడం ఒకటి అంటే చెప్పాను కదా యూట్యూబ్ అనేది కొంచెం టైం పట్టవచ్చు లేదు లక్ ఉంటే త్వరగా కూడా సక్సెస్ అవ్వచ్చు ఇక్కడ కొంతమంది ఏమంటే బాగా రిచ్ పీపుల్ ఉంటారు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు వాళ్ళకు మంచి ఫుడ్ డైట్ అంటే వాళ్ళు చేసుకోలేకపోవచ్చు వాళ్ళకు మంచి ఫుడ్ తినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళకి మనం పేపర్ యాడించామంటే ఇలాంటి మంచి క్వాలిటీ ఫుడ్ మేము తయారు చేసి ఇస్తామని చెప్పి ఒక పేపర్ యాడ్ మనం అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్లో ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి పేపర్ ఆడికి జస్ట్ అట్లా మనం ఇట్లా వంట చేసి ఇస్తాము ఇలాంటి వాళ్ళకి అని చెప్పి పేపర్ ఆడిచ్చామంటే మన నెంబర్కి చాలామంది కాంటాక్ట్ చేస్తారు అట్లా కూడా మీరు ఒకరికా ఇద్దరికా అనేది మాట్లాడుకొని మీ సరౌండింగ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు అప్రోచ్ అవుతారు మీరు సో అండ్ సోని ఇచ్చి అడ్రస్ ఇస్తారు మీ పేరు ఇస్తారు నెంబర్ ఇస్తారు సో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు సో మీకు టూ వీలర్ ఉన్నట్లయితే ఇది పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మీరు వండి వాళ్ళకు టిఫిన్ లేకపోతే మధ్యాహ్నం లంచా డిన్నరా వాళ్ళు ఏది అడుగుతున్నారో ఏ ఐటమ్ ప్రిఫర్ చేస్తున్నారో అది మనం వండి తీసుకెళ్ళి హోమ్ ఫుడ్ అనమాట వాళ్ళకి డెలివరీ చేయాలి ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు అట్లా మీకు అంటే వాళ్ళకి ఎంత ఏ ఫుడ్ అంటే ఎన్ని పూటలు తీసుకుంటున్నారు మార్నింగ్గా ఈవినింగ్ కావాలంటున్నారా లేదా లంచ్లో కా లంచ్గా కావాలనుకుంటున్నారా మాట్లాడి మనం వాళ్ళతో అమౌంట్ అనేది డిస్క డిసైడ్ చేసుకోవచ్చు అంటే మనకి వాళ్ళు ఎలాంటి డైట్ అడుగుతున్నారు ఆ డైట్ బట్టి మీరు ఇంత అమౌంట్ అని సర్టన్ అమౌంట్ అని ప్లాన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఇట్లా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట వన్ ఆర్ టూ ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేసినా కూడా మీరు ఎంతో కొంత మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చు ఎందుకంటే ఉన్న ఉన్నవాళ్ళు అంత రుచికరంగా అంత అంత డైట్ మెయింటైన్ చేస్తూ వండుకోవడం కుదరదు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు లేదు మనుషులను పెట్టుకున్న మన పని వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటారో లేదు ఆ భయం ఉంటుంది పిల్లలు ఏమో అబ్రాడ్లో ఉంటారు ఇలా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి సో అలాంటి వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబరు ఇచ్చేసి అట్లా వన్ ఆర్ టూ మీ ఓపిక అండి ఎంతమందికి వండి ఇవ్వగలరో అట్లా చేసుకోవచ్చు ఇది ఒక ఐడియా అండి ఆడవాళ్ళకి నెక్స్ట్ ఇంకా మీరు టైప్ రైటింగ్ అండి అంటే మీరు చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ మనకు పీజీ అప్పుడు టైప్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అప్పుడు లోయర్ హైయర్ ఎట్లా టైప్ మెషిన్ నేర్చుకుని ఉంటారు ఇప్పుడు అంటే ఇది కొంచెం ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ టైప్ మెషిన్ అనేది మీరు కొనుక్కొని పిల్లలకి మీకు కన్వీనియంట్గా ఉన్న టైమింగ్స్లో మ్యాక్సిమం అందరికీ ఈవినింగ్ పూటే వీళ్ళకి కుదురుతుంది కదా సో ఆ టైంలో మీరు ఒక నలుగురు పిల్లలకి ఒక పది మంది పిల్లలకి ఒక రెండు టైప్ మెషిన్లు కొని టైప్ కూడా నేర్పించవచ్చు ఇది కూడా ఒక ఐడియా కాకపోతే మీరు ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ అయితే చేయాల్సి వస్తుంది ఈ ఐడియా కోసం అయితే నెక్స్ట్ ఐడియా మెహందీ పెట్టడం చాలామంది చాలా బాగా మెహందీ పెడుతూ ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి అప్పుడు పార్టీస్కి చిన్న చిన్న పార్టీస్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు బంధువులకి పెడుతూ ఉంటారు అలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు ఇదే రకంగా సేమ్ ఇక్కడ మెహందీ పెట్టబడను అని చిన్న బోర్డు పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళు అంటే తెలుస్తుంది మీకు ఓహో ఇక్కడ మెహందీ పెడతారు అంటే చిన్న చిన్న కిటీ పార్టీస్ కావచ్చు బర్త్డే పార్టీస్ కావచ్చు మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు ఎట్లయినా కూడా మీరు పెడుతున్నారు ఇక్కడ మెహందీ పెట్టారు పెట్టే వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే పది మంది వస్తారు పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న పార్టీలకి పెట్టుకోవడానికి వచ్చి పెట్టుకుంటారు అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఒక డిజైన్ కింద అని తీసుకోవచ్చు లేదా ఒక హ్యాండ్ ఇది కూడా మంచిగానే బాగానే ఎర్నింగ్ వస్తుందండి ఇది సీజనల్గా అయితే మ్యారేజ్ ఫంక్షన్స్ మ్యారేజ్ టైమింగ్స్లో బాగా జరుగుతుంది సో ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా మెహందీ పెట్టడం కూడా మనం చేయవచ్చు ఇందులో కూడా మనం మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఇకపోతే శారీస్ బిజినెస్ ఇంకొక ఐడియా శారీస్ అంటే ఇప్పుడు నైటీసు శారీసు డ్రెస్ మెటీరియల్స్ లేదా లేడీస్ ఇన్నర్ వియర్సు ఇట్లా చాలా లాగా చాలా రకాలుగా మీరు బట్టలు మనకి ఎక్కడైనా బల్క్గా కొంచెం హోల్సేల్గా దొరుకుతుంది లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని దీనికి కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి సో మీరు పెట్టుకోగలము అనుకునే వాళ్ళు ఇలా కూడా ఇంటి నుంచి కూడా మనము బిజినెస్ చేయొచ్చు వాట్సాప్లో నెంబరు మనకి గ్రూప్ ఒకటి యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం నచ్చిన వాళ్ళు తీసుకుంటారు లేదా అవతల వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఇట్లా వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ కూడా మనము శారీస్ ఇలాంటివి బట్టలు బిజినెస్ చేసుకోవచ్చు ఇకపోతే ఇంకొక ఐడియా వన్ గ్రామ్ జ్యువెలరీ ఇప్పుడు నేను కూడా అది చేస్తున్నాను సో ఇట్లా ఇంట్లోనే పెట్టుకొని వన్ గ్రామ్ జ్యువెలరీలో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఒకటి మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో మాట్లాడుకొని మనము వాళ్ళు డైరెక్ట్గా మనము కం కస్టమర్స్కి ప్రొవైడ్ చేయము జ్యువెలరీ వాళ్ళు పిక్స్ వీడియోస్ పంపిస్తూ ఉంటారు ఆ వీడియోస్ మనం మన కస్టమర్స్ పంపిస్తాం నచ్చిన వాళ్ళకి మనకు అమౌంట్ వాళ్ళు పే చేస్తారు అంటే మార్జిన్ సపోజ్ ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి ఒక ప్రోడక్ట్ దాని మీద ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మనం మార్జిన్ పెట్టుకొని ఆర్డర్ పెట్టాము అంటే డైరెక్ట్గా కస్టమర్ ఇంటికే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కొరియర్ వెళ్ళిపోతుంది దాని ద్వారా మీకు మీడియేటర్గా ఉన్నందుకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీరు పెట్టుకునే మార్జిను మీకు ఉంటుంది ఇలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు లేదు ఇట్లా వన్ గ్రామ్ జ్యువెలరీ ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ మీరు కొంచెం పెట్టుబడి పెట్టుకోగలిగితే మీరు డైరెక్ట్గా కూడా తీసుకొని వచ్చి ఎక్కడ హోల్సేల్గా దొరుకుతుందో తీసుకొని లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకొని కూడా మీరు ఇంట్లో పెట్టుకొని మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి లేదా మీరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే వాట్సాప్ ద్వారానో అట్లా కూడా సేల్స్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు అనుకోవాలి కానీ ఏది సాధించనిది ఏదీ లేదండి ఇంట్లో ఉంటూ జాబ్ చదువుకున్నాము లేదా చదువు తక్కువ ఎవరైనా కూడా అండి ఇంట్లో నుంచి ఎంతో కొంత సంపాదించాలి అనుకొని గట్టిగా మనం అనుకున్నట్లయితే తప్పకుండా సాధిస్తామండి ఇలా ఈ ఐడియాస్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆడవాళ్ళకు ఉపయోగపడే అంశాలతోనే మన పద్మశ్రీ కలెక్షన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయండి మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ పక్కింటి వాళ్ళకు ఏదైంటి వాళ్ళకు ఇలా నీడు ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి షేర్ చేయండి ముఖ్యంగా నైంటీ నైన్ పర్సెంట్ మన పద్మశ్రీ కలెక్షన్స్ ఛానల్ ఆడవారికి ఉపయోగపడే అంశాలే ఉంటాయండి ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి పూజా వీడియోస్ ఉంటాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి షాపింగ్ వీడియోస్ ఉన్నాయి జ్యువెలరీ వీడియోస్ ఉన్నాయి సో ఇలా ఆడవాళ్ళకు ఉపయోగపడే అంశాలతోనే మన ఛానల్ రన్ అవుతుంది కాబట్టి మీకు ఏవైనా కొత్త కొత్త అంశాలతో వీడియోస్ కావాలి మరిన్ని వివరాలు కావాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా మన పద్మశ్రీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే వాటికి ఏం అవసరం అవుతుంది అనేదన్ని నేను చెప్తానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ బాయ్ మరొక వీడియోతో మేము ఎందుకు వస్తానండి హ్యావ్ ఏ నైస్ డే